ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. మరి మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని నామంలో క్షేమంగా ఉన్నారని మేము తలంచుచున్నాం. వాక్యభాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, వందనాలు స్తోత్రములు తండ్రి. అయా, నీ వాక్యాన్ని ధ్యానించి చూడగా మా మాటలు కాదు, మా ఆలోచనలు కాదు, నీ వాక్కుని తండ్రి నాయన మాకు వివరించమని, నీ వాక్కుతో తండ్రి మా ద్వారా మాట్లాడమని, అయా మేము ధ్యానించుచున్న అంశాలను తండ్రి నాయన మేము గ్రహించి నీ జ్ఞానమును తెలుసుకోవడానికి కృప చూపించమని, సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం పరిమళ వాసన. ఈ వాక్య భాగంలో మనం తీసుకున్న మూలవాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 చూసుకున్నట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఈ వాక్యంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఏమంటున్నాడంటే, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే క్రీస్తు యేసుల వారు మనని ప్రేమించి దేవుని ఎదుట తన్ను తాను బలిగా అర్పణగా ఆయన అర్పించుకున్నాడు, అది దేవునికి పరిమళ వాసనగా ఉంది కదా వాక్యం అని చెప్తుంది. మరి దీన్ని అర్థం చేసుకునే ముందు అర్పణగా బలిగా అనే విషయాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో మనం చూసినట్లయితే, పాత నిబంధనలో దేవుడు అనేకమైన ఆజ్ఞల ద్వారా ఇజ్రాయేలీయుల్ని నడిపించడం జరిగింది. ఆయన వాళ్ల మధ్యన గుడారంలో ఆయన సన్నిధి మందసం మీద ఉండడం అనేది జరుగుతూ ఉండేది. వాళ్ల మధ్యనే ఆయన సన్నిధి ఉండడం జరిగింది. మరి ఆయన యొక్క పవిత్రమైన సన్నిధి వాళ్ల మధ్యన ఉన్నప్పుడు మనుషులు ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది అసాధ్యం. ఎందుకు? ఆయన అత్యంత పవిత్రమైన వాడు, ఇజ్రాయేలీయులు అపవిత్రతతో ఉన్నవారు. మరి దేవుడి దగ్గరికి అపవిత్రత అనేది రాగలదా అంటే రాలేదు. అందుకనే కదా అహరోను తన కుమారుడు వేరొక అగ్నిని తీసుకొచ్చి దేవుని దగ్గర అది ముట్టించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళని దహించేస్తుంది. ఎందుకు? అపవిత్రమైన దాన్ని వాళ్ళు త్రోపలు తీసుకురావడం వల్ల. మందసం పడిపోతుందని పట్టుకున్న వ్యక్తి అక్కడికక్కడే మరణం చెందడం జరుగుతుంది. ఎందుకు? తనకి ఆ మందసాన్ని పట్టుకోవడానికి కావలసిన ప్రతిష్ట తనకు జరగలేదు, కానీ మందసం పడిపోతుందని పట్టుకున్నందుకు ఆయన చనిపోవడం జరిగింది. సో దేవుడికి ఒక క్రమ పద్ధతి ఉంది. ఆయన పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన దేవుని దగ్గరికి అపవిత్రమైన మనుషులు రావడం అనేది, లేకపోతే ఈ పవిత్రమైన దేవుడు అపవిత్రమైన ఈ మనుషుల మధ్యలో నివసించాలి అంటే ఫస్ట్ జరగవలసింది ఏంటి? జీవితాల్లో ఉన్న అపవిత్రతని శుద్ధీకరించాలి. దానికి ఆయన కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని ఏ విధంగా వాళ్ళు కడుక్కోవాలనే దాని విషయంలో ఆయన అనేక ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఇందులో పాప పరిహారార్థ బలి అనే దాని విషయం కూడా మనం చదువుతాం కదా. పాప పరిహారార్థ బలి ఏ విధంగా జరుగుతుందంటే, ఒక నిర్దోషమైన జంతువుని, ఏ పాపము ఎరిగిన ఆ జంతువుని తీసుకుని ఎవరైతే పాపం చేశారో తన నిమిత్తము ఆ జంతువుని బలిగా ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. ఈ బలిగా ఇచ్చినప్పుడు దాన్ని వధించి దాని యొక్క శరీర అవయవాలని బలిపీఠం మీద పెట్టి దాన్ని అగ్నితో కాల్చినప్పుడు దాని యొక్క పొగ ఏదైతే ఉందో అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండేదంట. ఒక అమాయకపు జీవిని చంపేసి దాని యొక్క అవయవాలను కాల్ చేయడం ద్వారా వచ్చిన స్మెల్ దేవుడికి ఇష్టమా? మరి అంత సువాసనగా ఉంటుంది అది? ఉండదు కదా. మరి దేవుడికి ఏమి ఇష్టమైంది అంటే
ఎప్పుడైతే ఈ అమాయకపు జంతువు యొక్క రక్తము పాపము చేసిన వ్యక్తి యొక్క పాపాన్ని కడిగిందో, మనందరికీ తెలిసిందే పాపం వలన వచ్చే జీవితం మరణం అని, ఆ మరణం సంభవించకుండా జీవము ఉన్న రక్తాన్ని ఎప్పుడైతే అర్పించినప్పుడు ఆ పాపం కొట్టివేయబడి ఆ వ్యక్తి దేవుని ఎదుట పరిశుద్ధంగా మార్చబడడం అనేది జరిగేది. అది కొంతమట్టుకే కదా, టెంపరీ. మరి ఈ విధంగా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రాబోయే యేసయ్య తను చేయబోయే కార్యాలకి ఇవన్నీ కూడా ఒక ఆనవాలుగా లేకపోతే ఒక ఛాయగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పాప పరిహారార్థ బలిలో రక్తం సమర్పించడం అనేది జరిగింది. ప్లస్ ఆ శరీర అవయవాలు వాటిని కాల్చినప్పుడు దాని ద్వారా వచ్చే ఆ ఇన్సెన్స్ ఏదైతే ఉందో అది దేవునికి ఇంపుగా ఉందంట. ఏమి ఇంపుగా ఉంది? ఆ సువాసన ఇంపుగా ఉందా? కాదు. కానీ ఆ మనిషి యొక్క జీవితం పరిశుద్ధపరచడం, ప్రతిష్ఠించబడడం అనేది ఆయనకి ఇంపుగా ఉంది. దేవుని దగ్గర వాళ్ళు నివసించడం అనేది ఆయనకి ఇంపుగా ఉంది. ఆ పాప పరిహారార్థ బలి యొక్క ఆ స్మోక్ ఏదైతే ఉందో అది దేవుడికి పరిమళ వాసనగా ఉంది. మనిషి యొక్క మార్పు ద్వారా ఆయన పరిమళ వాసన కోరుకున్నాడు కదా. మరి దేవుడేమో అత్యంత పవిత్రమైన వాడు, మానవుడేమో అపవిత్రమైన వాడు. మరి ఈ అపవిత్రత పవిత్ర దగ్గరకు రావాలంటే, ఈ అపవిత్రత పవిత్రత దగ్గరికి రావాలంటే, పరిశుద్ధమైన దగ్గరికి రావాలంటే అది ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకించబడాలి, నీతి పరచబడాలి కదా. దానిపైన నీతి ఉండాలి. ఇవన్నీ జరగాలంటే రక్త ప్రోక్షణ అనేది అవసరం అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అటోన్మెంట్ డే గురించి లేవీ కాండంలో 16-17 అధ్యాయాల్లో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది కదా. ఈ విమోచన దినమున జరిగేది ఏంటంటే పాప పరిహారార్థ బలి సంవత్సరానికి ఒకసారి అక్కడ జరుగుతుంది. మరి ఈ విధంగా మనుషులు బలి ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది. కానీ మనుషుల్లో మార్పు అనేది రాలేదు కదా. మనుషుల్లో మార్పు అనేది రాలేదు కానీ జంతువులకి బలి అయితే జరుగుతూ ఉండేది. జంతు బలి అనేకమైన చేస్తూ ఉండేవారు. మరి దీని ద్వారా మనం గమనించినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనిషి బలహీనుడు. వాడున్న పాప స్థితిలోంచి బయటకు రాలేని బలహీనుడు. సో దేవుడు దీని గురించి తెలిసిన ఆయన ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారము పాప పరిహారార్థ బలి అనేది మనకి తెలియజేసి దాని ద్వారా ఆయన కుమారుణ్ణి లోకంలో ఉన్న పాపమంతటిని తీసివేయడానికి ఆయన పెట్టాలనేది ఆయన ఆలోచన కదా. మరి ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చి 2023 సంవత్సరాల క్రితం ఆయన మనుష్య జాతి యావత్తు నిమిత్తము ఆయన పాప పరిహారార్థ బలి చేసేశారు కదా. ఒక్కసారే ఇంకా మరలా ఏ బలి ఇవ్వక్కర్లేదు. ఆయనే తన రక్తాన్ని, ఏ పాపము ఎరిగని ఆయన తన నిర్దోషమైన రక్తాన్ని ఒలికించడం ద్వారా ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క పాపం కొట్టివేయబడింది. ఎప్పుడైతే ఆయన్ని మనం అంగీకరిస్తామో అప్పుడు ఆ వ్యక్తులకు పాపం అనేది కొట్టివేయబడుతుంది కదా. సో ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యన సంబంధం ఏర్పడింది. ఇప్పుడు దేవుని దగ్గరికి మనిషి చాలా ఈజీగా రాగలుగుతున్నాడు. ఇంతకుముందు మందసాన్ని పట్టుకున్నా, లేకపోతే వేరొక అగ్ని అక్కడ ముట్టించినా, లేకపోతే వేరొకళ్ళు ప్రతిష్ఠింపబడని వారు లోపలికి ప్రవేశించినా మరణం తథ్యం. మరి ఇప్పుడేమైంది? యేసు యొక్క రక్తం మనిషిని నీతిమంతునిగా మార్చింది గనక, అతనిపై ఉన్న పాపము యేసు యొక్క రక్తము కడిగి వేసింది గనక, మన పాప జీవితానికి అడ్డంగా ఆయన రక్తం ఇప్పుడు కాస్తుంది గనక దేవుని దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నాం. సో దేవుడు ఎప్పుడు బలిని కోరలేదు కానీ ఆయన హృదయంలో వచ్చే మార్పుని కోరుతున్నాడు. అందుకనే హోషేయాకు సంబంధించిన గ్రంథంలో 6:6 చూసినట్లయితే నేను బలిని కోరనని ఆయన చెప్తున్నాడు కదా. కనికరమనే కోరుచున్నా, నేను బలిని కోరనని చెప్తాడు కదా. మరి దాన్ని అర్థం చేసుకున్నట్లయితే
ఇప్పుడు కొత్త నిబంధన ద్వారా ఆయన వచ్చి చేసిన పని ఏంటంటే, కొత్త నిబంధనలో ప్రతి ఒక్క మనిషి హృదయ పలకల మీద ఆయన ఆజ్ఞలను అనేది రాయడం జరిగింది. సో దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ హృదయాల్లో ఉన్న వాక్యము వాళ్ళ జీవితంలో కనబడుద్ది కదా. ఎప్పుడైతే ఆయన యథార్థంగా వాళ్ళు అంగీకరించగలుగుతారో, ఆయన యొక్క మాటలు వాళ్ళు వినగలుగుతారు, ఆయన యొక్క మాటలు వాళ్ళు చేయగలుగుతారు, ఆయన యొక్క మాటలే వాళ్ళ జీవితంగా మార్చబడతారు, ఆయన యొక్క మాటలే వాళ్ళ జీవితంగా మార్చబడతారు కదా. ఈ విధంగా మనిషి దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. మరి ఇక్కడ మనం గ్రహించినట్లయితే, యేసయ్య మనుషులను ప్రేమించి కదా, క్రీస్తు మనలను ప్రేమించి, యేసయ్య మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవుని ఎదుట అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు ఆయన. ఇప్పుడు బలైంది ఎవరు? యేసయ్య బలయ్యాడు. ఏ విధంగా ఉండడానికి? దేవునికి పాప పరిహారార్థ బలి ఇంపైన సువాసన గనుక దానికి సంబంధించిన పరిమళ వాసనగా యేసయ్య దేవునికి మారడం జరిగింది కదా. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదువుకోవడం ప్రయత్నించింది. ఎఫెసీయులకు 5:2 మళ్ళీ ఒకసారి చదువు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను కదా. మన కొరకు ఆయన అర్పణగా బలిగా అప్పగించుకొని దేవుని ఎదుట పరిమళ వాసనగా ఉన్నాడు కదా. ఇప్పుడు పై వచనంలోకి వెళ్ళినట్లయితే, ఎఫెసీయులకు రాసిన 5:1 చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమంటున్నాడు కదా. నడుచుకోమని చెప్తూ యేసయ్య ఏ విధంగా పరిమళ వాసనగా పాప పరిహారార్థ బలిలోంచి వచ్చే ఆ ఇన్సెన్స్ ఇంపైన సువాసనగా దేవునికి ఏ రీతిగా ఉందో, అట్రీతిగానే యేసయ్య యొక్క జీవితం దేవుని ఎదుట పరిమళ వాసనగా ఉంది అని చెబుతూ రెండో వచనంలో అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి అని ఉంది కదా. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. మరి దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమించి ఆయన దేవుని ఎదుట పరిమళ వాసనగా మార్చబడ్డాడు, అంటే బలిగా అర్పణగా ఆయన మార్చబడ్డాడు. ఆయన దానికి అంగీకరించాడు. ఆయన అంగీకరించి ఆయన తన్ను తానే దేవుని ఎదుట అప్పగించుకున్నాడు. అందుకని దేవుడికి అది ఇష్టమైంది. అందుకనే కదా యోహాన్ దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి యేసయ్య వచ్చినప్పుడు దేవుడు యేసయ్య నిమిత్తం సాక్ష్యం పలుకుతాడు, ఈయన నా కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను అనే విషయం మనకి తెలుసు కదా. సో దేవుడు ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమని మనం కూడా కలిగి ఉండాలని 2 చెప్తున్నాడు. అంటే ఏంటి? మనం దేవునికి సమర్పించుకోవాలనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే యేసయ్య ఏ విధంగా అయితే బలి అయ్యాడో మరలా మనం బలి అవ్వాలంటే అక్కర్లేదు, మనం బలి అవ్వక్కర్లేదు. ఎందుకు? ఆయన ఆల్రెడీ బలి అప్పగించాడు. ఇప్పుడు మనమేం చేయాలి? దేవుని యొక్క ప్రేమను మనం చూపించగలగాలి. దేవుడు ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఉన్నాడో మన మీద, మన తోటి వారి విషయంలో కూడా మనం అదే విధంగా ప్రేమ కలిగి ఉండాలి. సహోదరత్వంలో మనం ప్రేమ కలిగి ఉండాలి. దాని గురించి కొన్ని విషయాలు, దేవుడు ఎప్పుడైతే సంఘాన్ని ఏర్పరచుకున్నాడో ఆ సంఘాన్ని ఆయన ఏ విధంగా ఉండమంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 4 మనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4 మనం చదివినట్లయితే ఇందులో కొన్ని అంశాలుగా మనం దీన్ని విభజించవచ్చు. ఇందులో 4 మొదటి నుంచి 7 వరకు చూసినట్లయితే దేవుడు ఐక్యత కలిగి ఉండండి అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు కదా. దేవుణ్ణి పోలి నడుచుకోవడం అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏ విధంగా మనం ఉండమంటున్నాడో
దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకునుడి. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండమంటున్నారు. ఒకరి నిమిత్తమై ఒకరు సహనం కలిగి ఉండాలి, క్షమించుకోగలిగే స్థితిలో ఉండాలి. సహోదరుల మధ్యన విషయాల గురించి ఆయన చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఈ సమాధాన బంధము చేత ఆత్మలో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకున్నాడు కదా. మన ఐక్యత కలిగి జీవించాలంటే మనకు ముందు ఉండాల్సింది ఏంటంటే, ఎదుటి వ్యక్తిని మనం సహించగలిగే స్థితిని మనం కలిగి ఉండాలి. అందుకనే కదా యేసయ్య కూడా మనలో ఉన్న పాపాలను ఆయన సహించుకొని మన నిమిత్తమై ఆయన నిలబడ్డాడు కదా. మనం పొందవలసిన శిక్షను ఆయన పొందేశాడు. మనకి ఏదైతే మనం అర్హులమో, దేనికైతే మనం అర్హులమో, అంటే మనం పాపం చేసిన వారం కాబట్టి మనకు అర్హత ఏంటి, తీర్పుకి, తీర్పులోనికి తేబడం అనేది మనం పొందుకోవాల్సింది. కానీ ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు, ఆయన మన పాపాలన్నింటినీ కడిగేశాడు కనుక మనం తీర్పులోనికి తేబడం. ఎప్పుడు యేసయ్యని వెంబడిస్తే తీర్పులోనికి మనం తేబడం. సో ప్రేమతో ఒకరినొకడు సహించుకునడం అనేది మనం చేస్తూ ఉండాలి. మీరు పిలువబడిన పిలుపుని తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతోనూ నడుచుకునేవలను. ఇక్కడ కావాల్సిన ఏంటంట, మనం దేనికోసమై పిలువబడ్డాం అనేది ఇక్కడ చెప్తున్నాడు కదా. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలను. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు మనం సమాధాన సువార్తను చెప్పే విషయంలో మనం పిలువబడ్డాం కదా. దానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉండాలి, దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, సాత్వికం అనేవి మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాం అనే దానికి గుర్తుమాట కదా. మూడవచనం, ప్రభువును బట్టి ఖైదీ నేను మొదలుకొనిచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారం పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కదా. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసము ఒక్కటే. మనం అందరం నమ్ముచున్న తండ్రిని దేవుడు కూడా ఒక్కటే. ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనం ప్రతి వానికి క్రీస్తుకు అనుగ్రహించే వారం యొక్క పరిమాణం చెప్పిన కృప ఇయ్యబడను కదా దేవుని సన్నిధిలో. సో ఇక్కడ దేవుడు చెప్పే విషయం ఏంటంటే, ఐక్యత కలిగి జీవించాలనేది దేవుని యొక్క పరిశుద్ధులకి ఆయన చెప్తున్నాడు. ఐక్యత కలిగి జీవించాలి, ఒకరినొకరు సహించుకునే తత్వం మనలో ఉండాలి, దీర్ఘశాంతం అనేది మనకు ఉండాలి, వినయం అనేది మనకు ఉండాలి, సాత్వికత అనేది మనకు ఉండాలి అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 7 నుంచి 13 వచనం వరకు చదువుకున్నట్లయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, పౌలు ఈ విధంగా రాస్తున్నాడు, పరిశుద్ధుల్ని సేవ విషయమై ప్రోత్సహించాలి అని. అందుకనే దేవుడు ఆయన ఆరోహణమవుతూ, అంటే పాతాళ లోకంలోనికి వెళ్ళి చెరని చెరగా పట్టుకుని ఆయన ఆరోహణమవుతూ ఆయన వెళుతూ ఆయన ఏం చెప్తున్నాడు మనకి, ఆయన అనేకమైన విషయాల్లో ఆయన యొక్క వరాలను మనకి ఇచ్చాడు కదా. ఆయన కృప కొద్దీ మనం ఆయన దగ్గర నుంచి ఆయన వరాన్ని మనం పొందుకున్నాం. ఇందులో మనకు ఆయన ఇచ్చింది ఏంటి, దేవుని యొక్క సేవ నిమిత్తమైన సిద్ధపాటు గురించి ఆయన చెప్పడం జరుగుతుంది కదా. ఆయన ఆరోహణమవుతూ ఆయన ఏమని చెప్తున్నాడు, సమస్త జనాంగం దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళని శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారిని బాప్తిస్మంలో తీసుకురమ్మని ఆయన చెప్పాడు. అదే విషయాన్ని శిష్యులందరికీ కూడా ఆయన వివరిస్తున్నాడు కదా. ఏమని, పరిశుద్ధులుగా ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళు సేవ విషయమై ప్రోత్సాహపరచబడాలి అనేది ఆయన ఉద్దేశం. అదే రీతిగా ఆయన పరిశుద్ధులందరినీ బలపరచడానికి, అంటే సంపూర్ణతలోనికి నడిపించడానికి ఆయన 5-fold మినిస్ట్రీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే పరిశుద్ధులందరూ సంపూర్ణులు అగినట్లు
క్రీస్తు యొక్క సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి ఆయన కొంతమందిని అపోస్తలులుగా ఎంచుకున్నాడు, కొంతమందిని ప్రవక్తలుగా ఎంచుకున్నాడు, కొంతమంది కాపరులుగా ఎంచుకున్నాడు, కొంతమందిని బోధకులుగా ఎంచుకున్నాడు, కొంతమందిని సువార్తికులుగా ఆయన ఎంచుకోవడం జరిగింది కదా. ఇలా ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అనేది చర్చిలో ఉండడం అనేది ఆయన చెప్పిందే కదా. ఇదంతా ఎందుకు? మనం సంపూర్ణతలోనికి ఎదగడానికని పరిశుద్ధులందరూ ఆయన యొక్క సంఘము సంపూర్ణతలోనికి ఎదగడానికి ఆయన ఈ విధంగా వీళ్ళందరినీ ఎలక్ట్ చేయడం అనేది జరిగింది కదా. సంఘంగా పిలువబడిన వాళ్ళు ఐక్యత కలిగి ఉండాలి, సేవ విషయంలో భారం కలిగి ఉండాలి, సంపూర్ణతలోనికి ప్రవేశించడానికి వాంఛ కలిగి ఉండాలి. ఎందుకు? దేవుడు అది నిశ్చయించాడు గనుక దాని వైపు పరిగెత్తాలి. ఇంకా పాత కొత్త జీవితాల గురించి, పాత జీవితం ఏంటి? అంధకారమయమైంది. సో ఇప్పుడు మనకి దేవుడిచ్చిన నవీన స్థితి అంటే కొత్త జీవితం ఏదైతే ఉందో అది దేవుని చిత్తానుసారం జీవించవలసి ఉన్నది కనుక దేవునికి మనం అప్పగించుకోవలసి ఉన్నది కదా. ఆయన ఇచ్చానుసారంగా మనం జీవించడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. సో నీతియుక్తమైన యథార్థమైన భక్తి దేవుని సన్నిధిలో మనం చెయ్యాలి కదా. పాత జీవితాన్ని మరిచి దాని జోలికి వెళ్ళకూడదు. నవీన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క నీతి మన పైన ఉన్నది కనుక ఆయన యొక్క నీతిని అనుసరించి యథార్థమైన భక్తి కలిగిన జీవితం ఆయన సన్నిధిలో మనం చేయగలగాలి కదా. కొత్త జీవితానికి సంబంధించిన మార్పులు మనలో కనబడాలి. 31వ వచనంలో చూసుకున్నట్లయితే, 4వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. దుష్టక్రియలన్నీ కూడా విసర్జించాలని ఆయన చెప్తూ, ఒక నీడలో ఒకటి దయగలిగి కరుణా హృదయులే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకునడి. దేవుడు ఏ విధంగా మనల్ని క్షమించాడు? మనలో తప్పు ఉందని తెలిసి, ఆయనకి మనలో తప్పు ఉందని తెలిసినా, మనలో పాపం ఉందని తెలిసినా ఆయన మనల్ని ప్రేమించి ఆ పాపాన్ని కడిగేసి మనని ఆయన ఆదరించాడు కదా. అదేవిధంగా ఒకరినొకరు సహించుకుని ప్రేమ కలిగిన వారై కరుణా హృదయులై దేవుని చిత్త ప్రకారము ఆయన సన్నిధిలో ఉండగలగాలి కదా. ఇవన్నీ చెప్తూ 5వ అధ్యాయంలో ఆయన పిలిపిస్తున్నాడు కదా. ఏ విధంగా పిలిపిస్తున్నాడు? కాబట్టి, కావున మీరు, 5వ అధ్యాయం మొదటి వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి అని చెబుతూ దేవుడు ఏ విధంగా నడుచుకున్నాడంట? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఇవన్నీ చెప్తూ 4వ అధ్యాయంలో ఏ విధంగా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి, సేవ విషయమే భారం కలిగి ఉండాలి, సేవ విషయమే ప్రోత్సాహపరచబడుతూ ఉండాలి, ఇంకా సంపూర్ణతలోనికి ప్రవేశించాలి, ఇంకా పాత జీవితం కొత్త జీవితం ఏ విధంగా ఉందో దేవుని సన్నిధిలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, దేవుణ్ణి అనుసరించాలి. ఇవన్నీ మనం చేస్తూ దేవుని యొక్క ప్రేమను మనలో కలిగి ఉండాలనేది దేవుడు కోరుచున్నాడు కదా. అందుకనే అక్కడ పరిమళ వాసనగా మనం మారాలి అంటే దేవుడు ఏ విధంగా అయితే అర్పణగాను బలిగాను దేవుని సన్నిధిలో అయ్యాడో కదా, దేవునికి ఇంపైన సువాసనగా మారాడో, మనం కూడా మన జీవితాలను ఆయన సన్నిధిలో సజీవ యాగాలుగా మనం అర్పించగలిగితే మనం ఆయనకి పరిమళ వాసనగా మనం ఉండగలుగుతాం కదా. అంటే దేవుని పోలి నడుచుకోవడం అనేది దేవుని ఎదుట మన జీవితాలు కూడా పరిమళ వాసన కదా. ఎవరైతే దేవుని సేవకులు మనం బైబిల్లో చెప్పుకుంటున్నామో కదా, పౌలు గారు కూడా అపోస్తలులు కానీ వీళ్ళందరి జీవితాలు దేవుని సన్నిధిలో ఏమున్నాయంట? పరిమళ వాసనగా ఉన్నాయి, పరిమళ వాసనగా ఉన్నాయి.
వాళ్ళు కూడా మొదటి నుంచి భక్తిపరులేం కాదు. వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళ హృదయాలు నవీన స్థితిలోకి మార్చబడ్డ తర్వాత దేవుడు వాక్యం ద్వారా వాళ్ళని కడుగుతూ ఉదక స్నానం చేయిస్తూ వాళ్ళకి ఆయన యొక్క అధికారాన్ని వాళ్ళ చేతులకి ఇచ్చి ఆయన ఆరోహణమవుతూ ఆయన ఏం చెప్తున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిస్మము ఇయ్యడని చెప్తూ వాళ్ళని సిద్ధపరిచయని వెళ్ళాడు. వాళ్ళు కూడా పాత జీవితాన్ని నుంచి నవీన జీవితంలోకి మార్చబడ్డ వాళ్ళే. మనను కూడా దేవుడు పాత జీవితాన్ని నుంచి నవీన స్థితిలోకి తీసుకొచ్చాడు గనక మనం ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఐక్యత కలిగి ఉండాలి, దేవుని యొక్క సేవాభారం అనేది మనం కలిగి ఉండాలి, ఇంకా సంపూర్ణతలోనికి ప్రవేశించాలి, ఇంకా పాత జీవితం కొత్త జీవితం ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకోవాలి, కొత్త జీవితంలో ఏ విధమైన మార్పులు మనలో కనబడాలో మనం దానికోసం ప్రయత్నించాలి, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఇదన్నీ మనం చేసినట్లయితే దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉంటాం, పరిమళ వాసనగా మనం మార్చబడతాం కదా. అందుకనే 5:9 చూసుకున్నట్లయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అను వాటిలో కనబడుచున్నది. మనం పాత జీవితంలో ఉన్నప్పుడు అది అంధకారమైందని తెలిసిందే, ఇప్పుడు నవీన జీవితంలో ఉన్నాం గనుక, కొత్త జీవితంలో ఉన్నాం గనుక, అంటే దేవుణ్ణి ఎరిగిన స్థితి మనలో ఉంది గనుక, ఇప్పుడు మనలో వెలుగు ప్రవేశించింది గనక, చీకటికి తావులేదు గనక, ఇప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉండాలి, వెలిగించబడినవైతే ఎప్పుడైతే మన జీవితాల్లోనికి వెలుగు వచ్చిందో దాన్ని బట్టి మనం ఫలపరితంగా ఉంటాం. ఆ ఫలాలు ఏ విధంగా ఉండాలంట, సమస్తమైన సమస్త విధములైన మంచితనం మనలో కనబడాలి. సమస్త విధములైన మంచితనం మనలో కనబడాలి. ఒకటో రెండో విషయాల గురించి కాదు చెప్తుంటా, ప్రతి విషయంలోనూ మంచితనం అనేది మనలో కనబడాలి. దేవుని యొక్క నీతి మనలో ఉండాలి కదా, ఆయన యొక్క సత్యాన్ని మనం పట్టుకుని ఉండాలి కదా. ఇది పరిమళ వాసనగా దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుడు ఆయన పరిమళ వాసనగా ఉండడమే కాదు, దేవుని సన్నిధిలో మన్న కూడా పరిమళ వాసనగా ఉండమంటున్నాడు. నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు ఆయన కదా. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కనుక యేసయ్యను మనం అనుసరించినట్లయితే మనం కూడా పరిమళ వాసనగా దేవుని సన్నిధిలో ఉంటాం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, వందనాలు స్తోత్రములు తండ్రి. కృపగల రాజా, మీరిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. ఇదిగో మా జీవితాలను తండ్రి నాయన పరిమళ వాసనగా నీ సన్నిధిలో మేము ఉండడానికి నీవు మాకు కృప చూపిస్తున్న వాడవు. వందనాలు స్తోత్రం. నీ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే తండ్రి నీకు పరిమళ వాసనగా. అవును తండ్రి, సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం అంటే యేసయ్యని అనుసరించి నడుచుకోవడం గనుక. అయా నీకు మాదిరిగా మా జీవితాలను మేము మార్చుకున్నట్లయితే ప్రభువా నీ సన్నిధిలో పరిమళ వాసనగా మేము కనబడతాం గనుక మాకు ఆ సహాయం దయచేయమని, దానికి కావలసిన మాకు ఉజ్జీవాన్ని కలుగజేయమని, మీ ఆత్మతోనూ సత్యంతో నడిపించమని ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో పరిమళ వాసనగా తల్లి నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించమని, పరిశుద్ధుడా నీ ఆత్మతో బిడ్డలు నడిపించమని, సమస్తమును నీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమని వేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Praise the Lord. God bless you all.